హలో, హాయ్ అందరికీ. నేను మీ సాన్విక. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జ్యోతి షణ్ముఖ వ్లాగ్స్. ఈరోజు మష్రూమ్ మసాలా గ్రేవీ కర్రీని చేసేద్దాం రండి. ముందుగా మష్రూమ్ని తీసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మష్రూమ్ పెద్దగా ఉంటే 4 పీసెస్గా కట్ చేసుకోండి, లేదు అంటే చిన్నగా ఉంటే 2 పీసెస్ లాగా కట్ చేసుకొని అన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఫ్రై చేస్తున్నప్పుడు ఇందులో నుండి వాటర్ రిలీజ్ అవుతుంది. ఈ వాటర్ మొత్తం డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఈ వాటర్ మొత్తం డ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, కానీ మొత్తానికి అయితే డ్రై అయిపోతుంది. ఈ ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్లోనే చేసుకోండి. ఈ విధంగా వాటర్ మొత్తం డ్రై అయిపోయి కాస్త ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని 1 కప్ టమాటా, 1 కప్ ఆనియన్, 4 గ్రీన్ చిల్లీ, 4 రెడ్ చిల్లీ, అలాగే 2 జీడిపప్పులు, 6 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇది మెత్తని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న మసాలాలు మొత్తం వేసి వేయించుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి వేయించుకోండి. అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ను కూడా యాడ్ చేసి కలుపుకోండి. ఇది కాస్త ఉడికిన తర్వాత ఆయిల్ కాస్త పైకి తేలుతుంది. ఇప్పుడు 1 గ్లాస్ టీ గ్లాస్ ఉంటుంది కదండి, టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసి మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోండి. ఇప్పుడు అందులోనే మనం వేయించి పెట్టుకున్న మష్రూమ్ని కూడా యాడ్ చేసి కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోండి. 2 మినిట్స్ తర్వాత కాస్త ఆయిల్ పైకి తేలుతుంది. అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసి కొంచెం కొత్తిమీర తరుగు వేసి కలుపుకొని 2 నిమిషాలు ఉడికించుకోండి. 2 మినిట్స్ తర్వాత ఆయిల్ ఇలా పైకి తేలుతూ ఉంటుంది. తర్వాత రైస్ కానీ, రోటీ, పుల్కా ఇలాంటి వేటిలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి.